నేను బేరియాట్రిక్ సర్జరీ గురించి నా దగ్గర 100 వీడియోస్ ఉన్నా కానీ తగ్గిన వాళ్ళవి 250 కేజీలు, 300 కేజీలు పేషెంట్స్, 75 కేజీలకు వచ్చినాయి. అవన్నీ ఇప్పటిదాకా ఎందుకు పెట్టలేదు? నాన్ బేరియాట్రిక్ టాపిక్స్ ఎందుకు చేస్తున్నానంటే నాకు సర్జరీని ప్రమోట్ చేయడం అంత ఇష్టం ఉండదండి. జనరల్ టాపిక్స్ ఎలాగా సర్జరీ పేషెంట్స్ అర్ధిరిగి ఇర్దిరిగి నా దగ్గరికే వస్తారు, ఎందుకంటే ఐ డూ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీస్ ఇన్ సౌత్ ఇండియా. ఇండియా మొత్తంలో ఫస్ట్ 4 ప్లేసెస్లో ఉంటాను నెలకి హయ్యెస్ట్ బేరియాట్రిక్ సర్జరీస్ చేసే డాక్టర్లో. సో మోస్ట్ డిఫికల్ట్ సర్జరీస్, చిన్నపిల్లలకి అత్యధిక సర్జరీస్ చేసింది ఇండియాలోనే కానీ ప్రపంచంలో కానీ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ అయి ఉంటుంది. అవన్నీ కూడా నా బేరియాట్రిక్ ఛానల్ ఇంకోటి ఉంది, దాంట్లో చూస్తే తెలుస్తుంది. చిన్నపిల్లలు 1 ఇయర్ పాపకు కూడా బేరియాట్రిక్ చేశాను నేను. సో మీకు రిడిక్యులస్గా అనిపించవచ్చు అది, ఏంటి ఏం మతిపోయిందా 1 ఇయర్ పాపకి బేరియాట్రిక్ చేయటం ఏంటని. ఆ పేషెంట్ ఆ పాప ఫొటోస్ వీడియోస్, లేకపోతే 3 ఏళ్ళ పిల్లలకి 5 ఏళ్ళ పిల్లలకి నేను చేసిన వాళ్ళ ఫోటోలు వీడియోలు చూస్తే తెలుస్తుంది మీకు ఎంత హృదయ విదారకంగా ఉంటాయనేది. సో వాట్ ఎవర్ మేబీ ద పాయింట్ ఇప్పుడు చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడన్నా బేరియాట్రిక్ సర్జరీ అనగానే వెంటనే ఫస్ట్ వచ్చేది ఆర్తి అగర్వాల్ చచ్చిపోయింది కదండి, ఎలా చనిపోయారు అంటారు. ఆర్తి అగర్వాల్ చనిపోవటానికి కారణం ఏంటి? బేరియాట్రిక్ సర్జరీ అయినా బరువు తగ్గే ఆపరేషన్ అయినా అందుకే కదా అలా చనిపోయింది అని అంటారు. సో ఆర్తి అగర్వాల్ చనిపోవటానికి కారణమైన ఆపరేషన్ ఏంటంటే దాన్ని లైపోసక్షన్ అంటారు. లైపోసక్షన్కి బేరియాట్రిక్కి నక్కకి నాకు లోకానుకున్నంత తేడా ఉంటుంది. అంటే లైపోసక్షన్ అనేది ఇట్ ఈజ్ ఏ కాస్మెటిక్ సర్జరీ, బేరియాట్రిక్ అనేది లైఫ్ సేవింగ్ వెయిట్ లాస్ సర్జరీ. అంటే నా 150 కేజీలు ఉన్నారు, 150 కేజీలు ఉంటే 40 ఏళ్ళకి 30 ఏళ్ళకి చచ్చిపోతారు కొంతమంది. మీరు ఎవరిని చూసి ఉండరు, నా దగ్గర 25 ఏళ్ళ కుర్రోళ్ళు ఇద్దరు 200 కేజీలు ఎబ్బో ఉండి, ఇద్దరు కాదు ఒక 10 మంది పైనే ఉన్నారు. వాళ్ళ ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర, నేను చూపిస్తాను. సో నమ్మశక్యంగా ఉండదు, అంటే వెయిట్ వల్ల మన ఆయుష్ ఇంత పడిపోతుందా. ఆర్తి అగర్వాల్ పాయింట్కి వస్తే తను బేరియాట్రిక్ సర్జరీ వల్ల చనిపోలేదు, అది లైపోసెక్షన్ వల్ల చనిపోయారన్నమాట. సో లైపోసెక్షన్ అనేది ఫిగర్ కరెక్షన్ కోసం చేస్తారు. ఆ ఫిగర్ కరెక్షన్ కోసం అంటే ఏంటంటే, ఒక పార్ట్లో ఎబ్బెట్టుగా ఉందనుకోండి అప్పుడు లైపోసెక్షన్ చేసుకోవాలి. అదే బాడీ అంతా ఒక 20 కేజీలు 30 కేజీలు కొవ్వెక్కువ ఉందనుకోండి, వాళ్ళు పొరపాటును కూడా లైపో చేయించుకోకూడదు. 20 కేజీలు తగ్గితే వాళ్ళకి ఎక్కడెక్కడ ఎక్కువ ఉందో అవంతా కూడా చాలా వరకు సరైపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చాలామంది చేసే ఈ వెయిట్ లాస్ ఆపరేషన్ల మీద అపోహలుండి బేరియాట్రిక్ చేయించుకోవాల్సిన వాళ్ళు లైపోసెక్షన్ చేయించుకుంటారు, లైపోసెక్షన్ చేయించుకోవాల్సిన వాళ్ళు బేరియాట్రిక్ చేయించుకుంటారు. సో రాంగ్ ఆపరేషన్స్ చేయించుకుంటారు అన్నమాట. కొంతమందికి బేరియాట్రిక్ అనేది, బేరియాట్రిక్ హ్యాజ్ ఎ రోల్, దాన్ని ఎవడు ఏమీ ఆపలేడు. ఎంత నోరు గించుకుని వద్దు వద్దు అని చెప్పినా కానీ దానికి వచ్చే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి వేరే దిక్కు ఉండదు. ఏం చేసినా తగ్గలేని వాళ్ళకి ఏం చేస్తారు పాపం. సో అది చేయకపోతే కూడా చచ్చిపోతారు అన్నమాట. కాబట్టి వెంటనే డైట్ ఎక్సర్సైజ్ చేయకుండా చేసుకోమని ఏ డాక్టర్ చెప్పరు. డైట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, అన్ని ప్రయత్నాలు చేయండి, అన్నీ సక్సెస్ అవ్వకపోతే అప్పుడే రండి బేరియాట్రిక్కి. కానీ లైపోసెక్షన్ కూడా దాని రోల్ దానికి ఉంది, అలాంటి లైపోసెక్షన్ కొట్టిపాడేసేటట్టు లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి తన ఎత్తుకి కావాల్సిన హైటే ఉంది, 50 కేజీలు ఉండాల్సిన అమ్మాయి 55 కేజీలు ఉందనుకుందాం పోనీ. సో కానీ పైనుంచి కిందకి సన్నగా ఉండి ఒక పార్ట్ చాలా ఎబ్బెట్టుకు కనపడుతుంది అనుకోండి, కొంతమంది మీరు గమనించి ఉంటారు ఒక పార్ట్ చాలా ఎబ్బెట్టుగా కనపడి చాలా మానసిక క్షోభకు గురవుతుంటారు, అలాంటి వాళ్ళకి లైపోసెక్షన్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళ డిప్రెషన్ని దూరం చేస్తుంది, వాళ్ళకి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది, వాళ్ళకి అసలు లైఫ్ అంటే కొద్దిగానే ఒక అర్థం ఉన్నట్టు కొద్దిగానే ఆనందాన్ని ఇస్తుంటుంది. ఒక పార్ట్లో చాలా హెబ్బెట్టుగా ఉండి ఎక్కడికి వెళ్ళినా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళు అసలు ఒక ఫంక్షన్కి కూడా రాలేని పరిస్థితి, అలాంటి టైంలో లైపోసెక్షన్ అనేది మంచిది. అదే బరువు తగ్గటానికి మాత్రం ఎప్పుడూ లైపోసెక్షన్ చేయకూడదు. ఆర్తి అగర్వాల్ చేయించుకుంది ఫిగర్ కరెక్షన్ కోసం, అంటే నడుము దగ్గర కానీ తొడ దగ్గర కానీ కొద్దిగా ఎబ్బెట్టుగా కనపడుతుంటే, తను 5th టైం చేయించుకున్నప్పుడు చనిపోయారు. ఫస్ట్ టైం చనిపోలే, సెకండ్ టైం చనిపోలే, 5th టైం.
సో ఆ ఫిఫ్త్ టైం ఫైవ్ టైమ్స్ లైపోసెక్షన్ చేయించుకోవటం అనేది మరి ఎంతవరకు సజెస్టబుల్, ఎంతవరకు రీజనబుల్ అంటే, వాళ్ళు మూవీ ఫీల్డ్లో ఉంటారు, అపీరెన్స్ కాన్షియస్ ఎక్కువ ఉంటారు, తను అంత ఎబ్బెట్గా కూడా ఏం అనిపించేటట్టు ఉండరు, కొంచెం బొద్దుగా ఉంటారు, అయినా కానీ వాళ్ళు మూవీస్లో బాగా కనపడాలని చేయించుకోవటం జరిగింది. ఈ ఐదోసారి జరిగినప్పుడు లైపోసెక్షన్లో తొడల భాగంలో చేసినప్పుడు వాళ్ళకి అంటే చిన్న హోల్ పెట్టి తొడలో చర్మం కింద నడుము దగ్గర కానీ మనం ఒక 5 కేజీలో 3 కేజీలో ఫ్యాట్ తీసేసామనుకోండి, చర్మం కింద 3 కేజీలు పుండు ఏర్పడుతుంది. అక్కడ నుంచి బ్లీడింగ్ రాకుండా మనకి చిన్న సూది గుచ్చుకుంటేనే బ్లీడింగ్ వస్తుంది, నొప్పి వస్తుంది. అదే ఒక 3 కేజీలు చర్మం కింద తీసేస్తే అక్కడ 3 కేజీలు పుండు ఏర్పడుతుంది. అక్కడ బ్లీడింగ్ రాకుండా ఉండాలంటే ఏంటి, టైట్ బ్యాండేజ్ వేస్తారనమాట. సో ఆ టైట్ బ్యాండేజ్ చేస్తారు, కొంచెం నొప్పి ఉంటుంది కాబట్టి వాళ్ళు కదలకుండా అట్లా బిగుసుకుని బెడ్లో పడుకుంటారు. ఊరికే టాయిలెట్కి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అవుతుందని వాటర్ తక్కువ తాగుతారు. ఎప్పుడైతే వాటర్ తక్కువ తాగుతారో డిహైడ్రేట్ అవుతారు. డిహైడ్రేట్ అయ్యి కదలకుండా పడుకుని ఉంటే కాళ్ళలో బ్లడ్ క్లాట్ వస్తుంది, దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది కాళ్ళలోంచి ఆ బ్లడ్ క్లాట్ ఒకేసారి కొంతమందికి డిస్లాడ్జ్ అయ్యి హార్ట్లోకి వెళ్ళి అడ్డుపడితే పల్మనరీ ఎంబాలిజం అంటారు. అలాంటి దాంట్లో సడన్ డెత్ ఉంటుందన్నమాట. అంత చిన్న వయసులో హార్ట్ అటాక్స్ రావు కాబట్టి దీన్ని పల్మనరీ ఎంబాలిజం అంటారు. పల్మనరీ ఎంబాలిజం మోస్ట్ ప్రాబబుల్ కాజ్ ఆఫ్ డెత్ ఈజ్ పల్మనరీ ఎంబాలిజం అనమాట. తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకుంటే పని, ఏమన్నా పిచ్చి హాస్పిటల్లో చేయించుకుందా అంటే వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్లోనే చేయించుకున్నారు. ఒకసారి బెస్ట్ హాస్పిటల్లోనే అమెరికా వెళ్ళి అంత దూరం వెళ్ళినా కానీ డాక్టర్ పేషెంట్ కమ్యూనికేషన్ అంత బాగాలేనప్పుడు, అంటే మన డాక్టర్ మనకి ఫోన్లో రీచబుల్ ఉండటం కానీ మనకు అన్ని జాగ్రత్తలు చక్కగా చెప్పటం కానీ ఈ చేసినట్లయితే కనుక యూజువల్గా ఇలాంటి వాటిని ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట. సో మరో ఎపిసోడ్లో నెక్స్ట్ దాసన్ నారాయణరావు గారి నుంచి తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.